हरिः ओम्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं कृष्णं वंदे जगद्गुरुं विष्णुं वंदे जगद्गुरुं सर्वोपनिषदो गावो दोग्धा गोपालनंदनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं त्वामनुसन्दधामि। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तो पुनः पुनः सूत्रभाष्यकृतौ वंदे भगवन्तो पुनः पुनः। ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय श्रीगुरुभ्यो नमः। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि मां विद्धि अकर्तारम् अव्ययम्। चतुर्वर्णालु ना चेत सृष्टिंचबड्डायि। ఎలా సృష్టించబడ్డాయి అంటే గుణములు కర్మల యొక్క విభాగం వల్ల కేటగరైజ్ చేసి సృష్టించాం. అది జస్ట్ ఒక్కసారి చూపించండి. ఆ రకంగా చాతుర్వర్ణ్యాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. బ్రాహ్మణుల యొక్క కర్మలు ఏంటంటే శమ దమ ఉపరతి స్వాధ్యాయం ప్రవచనం. అలా క్షత్రియుల యొక్క కర్మలు ఏంటంటే శౌర్యం తేజము మొట్టమొదటిది. తర్వాత వైశ్యుల కర్మలు ఏమిటంటే వాణిజ్యం కృషి వాళ్ళ కర్మలు. వాళ్ళ గుణాలు మెయిన్ డామినెన్స్ ఏమో సత్వగుణం డామినెన్స్. బ్రాహ్మణుడు సత్వగుణం డామినెంట్గా ఉంటుంది, రజోగుణం డామినెన్స్ క్షత్రియుల్లో ఉంటుంది, తమోగుణం డామినెన్స్ ఏమో వైశ్యుల్లో ఉంటుంది, తమోగుణం పూర్తిగా డామినెన్స్ ఏమో శూద్రుల్లో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ కర్మలు ఏంటంటే వాళ్ళకి పరిచర్య చేయడమే వాళ్ళ శూద్రుల యొక్క కర్మ, లేబరర్స్ అంటాం మనం. అలాగే ఇక్కడ ఏమో వైశ్యుల్ని ఏమంటాం, ఇండస్ట్రియలిస్ట్ అంటున్నాం. సో దే ఆర్ కాల్డ్ ఇండస్ట్రీస్ బికాజ్ లావాదేవి ఇన్ లావా చేయడం దేవి చేయడం. వాడు కమిషన్ ఏజెంట్ ఉంటాడు, వాడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, వాడు అంతా ఫోన్లోనే నడిచిపోతుంది. కానీ వాడికి ఒక చిన్న కుటీరంలో ఉంటుంది వాడి ఆఫీసు, దాంట్లోనే వీడు అన్ని చేస్తుంటాడు, లక్షల వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి వాడు ఇండస్ట్రియలిస్ట్. టాటా బిర్లాలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి దే ఓంట్ వాంట్ పవర్, వాళ్ళకి పవర్ అక్కర్లేదు, కానీ పవర్ ఉన్న వాళ్ళకి వీడు హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా మనకి నాలుగు వర్ణాలు నాలుగు కర్మలు వాళ్ళ యొక్క కర్మలు బట్టి. అయితే ఆశ్రమాలు ఏమిటండి అని అంటావా, ఆశ్రమాలు అంటే మన యొక్క బాల్యము యవ్వనము తర్వాత అదే వృద్ధాశ్రమం తర్వాత సన్యాసాశ్రమం గృహస్థాశ్రమం బ్రహ్మచారి. బ్రహ్మచారిగా ఉండగా మనం చదువు చదువుకోవాలి, గృహస్థుడిగా ఉండగా భార్యను పెట్టుకుని సంతానాన్ని పోషించుకోవాలి, సంతానం కోసం కర్మ చేయాలి. అలాగే వృద్ధాశ్రమం వృద్ధాలుగా అయినప్పుడు ఏమో కొంచెం ఏకాంతంగా వెళ్ళి భగవద్ ధ్యానం చేయాలి. అలాగే సన్యాసంలో ఏమో మోక్షం కోసమే ప్రయత్నించాలి. ఈ నాలుగు ఆశ్రమాలు. ఇలాంటి వర్ణాశ్రమ ధర్మాలు మనుస్మృతిలో ఉన్నాయి. అవన్నీ కూడా డీటెయిల్స్ మనుస్మృతిలో ఉంటాయి. కాబట్టి ఈయన ఊరికే జస్ట్ చెప్పింది ఏంటంటే నా వల్లనే ఇవన్నీ కలిగాయని అంటున్నాడు. అంటే నా వల్లనే కలగడం అంటే నువ్వే కర్తవా అని అంటే నేను కర్తను కాదు. అదేంటి మళ్ళీ ఇప్పుడు కర్త అన్నీ చెప్పి కర్త కాదు అంటాం ఏమిటి అని అంటే కర్తగా లౌకిక దృష్టిలో నేను కర్తని, కానీ పారమార్థిక దృష్టిగా నేను కర్తారం కాదు. లౌకిక దృష్టి ఏమిటి, పారమార్థిక దృష్టి ఏమిటి అంటే కామన్ సెన్స్లో కామన్ మ్యాన్కి అర్థమయ్యే దాంట్లో ఏంటంటే నేను కర్తగా కనిపిస్తున్నాను. కానీ యాక్చువల్గా పండితులు విచారణ చేసి వివేకం ఉన్న వాళ్ళకేమో నేను కర్తని కాదు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను కర్తని కాదు, కర్త చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు. నా అసలు తత్వం అది. నా అసలు తత్వం కాకుండా దాన్ని కొంచెం డౌన్గ్రేడ్ అయ్యి కొంచెం చిన్న డౌన్గ్రేడ్ అయ్యి ఈశ్వరుని అయ్యాను నేను. ఆ ఈశ్వరుడు యొక్క కర్తవ్యం ఏంటంటే సృష్టి స్థితి లయాలు చేయడం వాడి యొక్క కర్మ. నేను పూర్ణమైనటువంటి పరిపూర్ణమైన బ్రహ్మమైతే నాకు కర్మలు లేవు, నేను కర్మ చేయక్కర్లేదు, చేయించక్కర్లేదు. కానీ ఈశ్వరుడు కర్మ చేస్తున్నాడు, చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయితే సచరాచరం అని చెప్పి నా అధ్యక్షులో ఈ ప్రకృతి అంతా జన్మ ఇదంతా చేస్తోంది, జగత్తు సృష్టిస్తోంది, లయిస్తోంది, పాలిస్తోంది అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ రకంగా ఈశ్వరుడు స్టేజ్ వేరు, బ్రహ్మము స్టేజ్ వేరు. ఆ బ్రహ్మము అవతరించి ఈశ్వరుడు అయ్యాడు, ఈశ్వరుడు అవతరించి విష్ణువు శివుడు శంకరుడు ఈ రకంగా
వాళ్ళు ముగ్గురు ట్రినిటీ తయారయ్యారు. ఇలా అవతారం కానీ అవి వాళ్ళ జన్మలు కావు. అయితే మనది ఏంటంటే మనది జన్మలు, కర్మ జన్మ, మన కర్మజన్యమైనటువంటి శరీరాలు కాబట్టి మనం ఇది. వాళ్ళదేమో అలౌకిక సత్తా, లౌకిక సత్తా కాదు వాళ్ళది, అలౌకిక సత్తా. అందుకనే కృష్ణుడి యొక్క శరీరం అలౌకికం, అంతేనా అది మాయా మాత్రం. మాయా సంభవామి ఆత్మమాయ, నా యొక్క మాయతో నేను పుట్టినట్లుగా కనిపిస్తున్నాను. దేహవాన్ ఇవ జాత ఇవ అని శంకర భాష్యంలో కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే, ఈ రకంగా మనం చాతుర్వర్ణ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తస్య కర్తారమపి మా విద్ధి అకర్తారమ వ్యయం. తస్య కర్తారమపి మా విద్ధి అంటే లౌకిక దృష్టిలోనే కర్తనైనప్పటికీ నిజానికి నేను ఇన్ఫ్యాక్ట్ అని అంటూ ఉంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ నేను అకర్తని, ఎందుకంటే నాకే కర్తృత్వం లేదు, నిజానికి నీకు కర్తృత్వం లేదు, నీకు ఇది లేదు. అవి ముందర చెప్పబోతున్నాను, 5వ అధ్యాయంలో ఇక్కడ వస్తుంది. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు అని శ్లోకంలో వస్తుంది అని చెప్పి ఈ రకంగా కర్తారం అవ్యయం. అహంకారం లేకపోతే చాలు, కర్మలు లేవు. అహంకారం ఉన్నప్పుడే కర్మ, అంటే నేను అహం కరోతి ఇది కర్మ. అహంకారం అంటే అది అహంకరోతి, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. నాకు ఎప్పుడు నాకు స్పృహ లేదు అసలు, నేను చేస్తున్నాను అనుకోలేను. ఎందుకంటే నా మా యొక్క నా యొక్క శక్తి అది అంతా మేనిఫెస్ట్ చేస్తోంది. యజ్జీవి మాయా సంవ్యవహారణ వ్యవహారేణ తస్య కర్మణ కర్తారమపి. మాయ ద్వారా నేను కర్తనయ్యాను కానీ సొంతం మాం పరమార్థతో విద్ధి అకర్తారం అతయేవ అవ్యయం అసంసారణం చ మాం విద్ధి. కాబట్టి నేను ఎప్పుడు చేంజ్లెస్, అసంసారి, నాకు సంసారం లేదు అని ఈ రకంగా నన్ను తెలుసుకో. విద్ధి 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 అనేటువంటిది చాలాసార్లు చాలా చోట్ల వస్తూ ఉంటుంది. విద్ధి అంటే తెలుసుకో అంటే నా యొక్క తత్వాన్ని తెలుసుకో. ఏమిటండి మీ తత్వం అంటే, నాకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ లేదు. నీకు నిజానికి కర్తృత్వం భోక్తృత్వం లేదు. నన్ను తెలుసుకుంటే నువ్వు కూడా నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని అనుకుండో. అలా అనుకోవడం అభ్యాసం. ఈ అభ్యాసం కనుక చేస్తే నేనే అయిపోతావు నువ్వు. భ్రమర కీటంలాగా అహంకార అభావాత్ నమాం తాని కర్మాణి లింపంతి ఫలం నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో విజానాతి కర్మభిర్న సబధ్యతే. ఎవడైతే ఈ రకంగా నాకు కర్మఫలములు ఎందు ఆసక్తి లేదు అని తెలుసుకుంటాడో, నమే కర్మ ఫలే స్పృహ, కర్మఫలములు ఎందు స్పృహ లేదు నాకు, నమాం కర్మాణి లింపతి, స్పృహ లేని వాడికి కర్మలు అంటుకోవు. అంటే వాడికి ఫలం ఎందు స్పృహ లేకపోతే కర్మలు వాడిని బంధించవు. జనరల్గా కర్మ యొక్క ఇదేమిటంటే, కర్మ ఎప్పుడు బంధిస్తుంది, కర్మణ బధ్యతే జంతు. అటువంటి జంతువు అంటే జననశీలనాం. ఈ జననశీలులందరూ కూడా కర్మల వల్ల పుడుతున్నారు, కర్మ వల్ల చస్తున్నారు, కర్మ వల్ల స్థితికి పొందుతున్నారు. అంతా కర్మ వల్ల జరుగుతోంది. అదే కర్మగతి, గహన కర్మణో గతి అని చెప్తాడు. కాబట్టి నమాం కర్మాణి లింపతి, అటువంటి కర్మలు అంటే సృష్టి స్థితిలయాలని కర్మలు నువ్వు చేస్తున్నావు అంటున్నావు కదా, అవన్నీ కూడా నన్ను స్పృశించవు, నాకు స్పృహ లేదు. ఎందుకంటే వాటి ఎందు నాకు ప్రయోజనం లేదు. సృష్టి వల్ల ప్రయోజనం లేదు, స్థితి వల్ల ప్రయోజనం లేదు, లయం వల్ల ప్రయోజనం లేదు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే లీలా మాత్రంగా. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ లీల, ఇట్ ఈజ్ ఒక ఆట. ఆ ఆట కూడా నీకు ఉండకూడదు కదా. నిజమే, నాకు ఉండకూడదు, నాకు లేదు ఉందని ఎవరు చెప్పారు? నేను చెప్పారా? నేను ఈ సృష్టి స్థితి లయాలు చేశాను నేను చెప్పానా? నువ్వు అనుకుంటున్నావు సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయని. నువ్వు హై లెవెల్కి వెళ్ళి నీ మెదడు కనుక ఎదిగి ఉండినట్లయితే అసలు బ్రహ్మమందు సృష్టి లేదు. అది ఎంఏ పిహెచ్డి మాట. ఆ మాటకి నువ్వు గమ్ముని ఒప్పుకోవు, తల ఒగ్గవు. కాబట్టి నీకేం చెప్పారు? సృష్టి ఏం చెప్పింది? నాయన సృష్టి జరిగింది. ఆ సృష్టి వల్ల ఈశ్వరుడు చేశాడు. ఆ ఈశ్వరుడేమో తన యొక్క స్వభావాన్ని వదలకుండానే నీతో ఈ కర్మలు చేశాడు. తన యొక్క స్వభావం ఏంటంటే చేంజ్లెస్. అంచేత సృష్టి చేశాడు అంటే తనకన్నా వేరుగా ఏమీ లేదు. ఆ ఈశ్వరుడు తానే సృష్టి అయిపోయాడు. ఆ సృష్టి అవడం మూలాని తానే ఈ రకంగా ఆ నాటకాలు ఆడుతున్నాడు. తానే ఈ జడమైనటువంటి చేతనాచేతన పదార్థాలు అయ్యాడు. తానే చేతనమయ్యాడు, తానే అచేతనమయ్యాడు, తానే దృక్ అయ్యాడు, తానే దృశ్యమయ్యాడు. ఇది అంతుపట్టడం చాలా కష్టం. అందుకోసం శాస్త్రం యొక్క లోతుకు దిగాలి. శాస్త్రం యొక్క లోతుకి దిగితే గాని, గురు విముఖత వింటే గాని దీని యొక్క లోతు బోధపడదు. కాబట్టి పైకి ప్రతివాడికి భగవద్గీత చదువుతూ ఉంటాడు కానీ దీని యొక్క లోతు తెలియదు.
అంచేత ఈ లోతు తెలుసుకోవాలంటే ఏంటంటే ముందర ఉపనిషత్తులు శ్రవణం చేయాలి, తర్వాత బ్రహ్మసూత్రాలు శ్రవణం చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఈ అనుభవమైనటువంటి గ్రంథం ఇది ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడడానికి వచ్చినటువంటి గ్రంథం కాబట్టి ఇక్కడ నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే ఈశ్వరుడికి కర్మఫలం ఎందు స్పృహ ఎలాగైతే లేదో నాకు కూడా ఈ కర్మఫలం ఎందు స్పృహ లేదు అని నువ్వు అనుకోగలిగితే నీకు కూడా కర్మబంధం లేదు. కర్మబంధం లేకపోతే జన్మ లేదు, జన్మ లేకపోతే దుఃఖం లేదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పురఃపుర సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త 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 ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటుంది ఉపనిషత్తు. ఎవడు వింటాడు ఆ మాటని? అందుచేత నమాం కర్మాణి లింపంతి, నాకు కర్మలు ఏమి అంటవు అని డిక్లేర్ చేసేసాడు కృష్ణుడు. నమే కర్మఫలం, దానికి హేతు ఏమిటి? నాకు కర్మఫలం ఎందు ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. ఇప్పుడుగా జస్ట్ క్యాజువల్గా అంటాడు. ఇది మామి యోగ, ఇలా ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో అంటున్నాడు. మళ్ళీ తెలుసుకుంటాడో వాడు కర్మభిన్నత బాధ్యతే, వాడు కర్మలతో బంధింపడ్డు. అంటే నేను తెలుసుకుంటే బంధింపడ్డా? అవును కరెక్టే, ఎందుకంటే నేను ఇలా అనుకుంటున్నా కాబట్టి నువ్వు కూడా అలాగే అనుకోవాలి కదా. కాబట్టి నువ్వు కూడా కర్మఫలాల ఎందు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నువ్వు అనుకుంటే, నా కర్మఫలం ఎందు ఆసక్తి లేదు అని అనుకుంటే ఆ కర్మల్ని నిబంధించవు. అసలు కర్మఫలం మీద ఆసక్తి లేకపోతే కర్మలు ఎందుకు చేస్తావు? చేయని చేయు. కాబట్టి కర్మ వలన జన్మ, జన్మ వలన కర్మ, ఇది సంసారం దుఃఖం. ఇది అసలు రహస్యం ఏంటంటే కర్మల యొక్క రహస్యం ఇది. ఏషాంత సంసారిణాం అహంకర్త అయితే అభిమాన కర్మసు స్పృహ తత్ఫలేషు చ తాన్ కర్మాణి లింపతి ఇది యుక్తం. ఎవరికైతే ఏషాంతు, ఎవరికైతే సంసారిణాం సంసారులకి అహంకర్త అయితే అభిమాన, ఎవడైతే నేను కర్తను అనేటువంటి అభిమానం ఉందో వాడికి కర్మలందు వాడికి స్పృహ తత్ఫలేషు ఆ ఫలములందు స్పృహ అని చేత ఉంది కాబట్టి తాన్ కర్మాణి లింపంతి, వాడికి కర్మలు బంధిస్తాయి. కరెక్టే. తద్ అభావాత్, ఆ అహంకారం నాకు లేదు కాబట్టి నా మాం కర్మాణి లింపంతి, నాకు అహంకారం లేదు కాబట్టి నాకు కర్మలు లిప్త కాదు. ఇది ఏవం యహాన్యహాపి, ఈ రకంగా అన్యుడైన వాడు ఎవడైనా సరే మాం నన్ను ఆత్మత్వేన అభిజానాతి, తనకి ప్రత్యేగాత్మగా భావిస్తూ ఉంటాడు, ప్రత్యేగాత్మగా తలుచుకుంటాడో, ప్రత్యేగాత్మ అయిపోతాడో, నా అహంకర్త నమే కర్మ ఫలాస్పృహ ఇది, ఎవడైతే నేను కర్తను కాదు నాకు కర్మఫలమైన స్పృహ లేదు అని అనుకుంటాడో వాడు జీర్ణించుకుంటాడో వాడు కూడా స కర్మభిహీన బాధ్యత, వాడికి కూడా కర్మల బాధ్యత. అలా అనుకో, ఏమంటే అనుకోగానే అయిపోతాయండి అని మనకి సందేహం. నేను అనుకుంటున్నాను నేను అయిపోయాను, నువ్వు కూడా అనుకో అయిపోతావు. అనుకోగానే అయిపోతానంటే కానిది నువ్వు అనుకున్నా అవ్వ సచ్చినావో, నువ్వు హిమాలయం అవ్వాలంటే అవ్వవు, కానీ నువ్వు పరమాత్మ అవ్వాలంటే అయిపోతావు. అదేంటండి, హిమాలయం కన్నా పరమాత్మ పెద్దది కదా. అవునయ్యా, నువ్వు ఆ జాతి, నువ్వు పరమాత్మ జాతి, ఈ జాతి కాదు, హిందూ హిమాలయ జాతి కాదు, నీ జాతి నువ్వు అయిపోతావు. ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నటువంటి బుడగ బదలగొడితే నీళ్ళు అయిపోతుంది, అదే నీళ్ళల్లో ఒక పడవ ఉంది, ఆ పడవ నీళ్ళు అవ్వదు. ఎందుకంటే అది విజాతీయం. కాబట్టి సజాతీయమైనటువంటి పరమాత్మ, సజాతీయమైనటువంటి జీవాత్మ, అందుకే ఆత్మ జీవ ఆత్మ అన్నాడు. ఆ జీవాత్మ పరమాత్మ అవడంలో ఏ సందేహం లేదు అని చెప్పి నువ్వు సందేహాలు పెట్టుకోవద్దు. అహం బ్రహ్మాస్మి అని అనొచ్చున్నారండి అంటే అనాలి తప్పకుండా అని తీరాలి. ఎందుకోసం అంటే నువ్వు బ్రహ్మమే కాబట్టి, లేనిదాన్ని అనుకోవటం, ఉన్నదాన్ని ఉందనుకుంటున్నావయ్యా. లేని పావుని నువ్వు లేదు అనుకుంటే చాలు, ఉన్న పాము ఉన్న రజ్జువుని రజ్జు అనుకుంటే చాలు. తాడు మీద పాము కనిపించింది, పాము లేదు అని నీకు రూఢయ్యింది. అమ్మయ్యా నేను రజ్జునే కదా అని అనుకుంటుంది ఆ పాము అనుకొని, ఆ పాము ఏమైపోయింది? లైవ్ అయిపోయింది రజ్జువులో. కాబట్టి అలాగే నువ్వు పరమాత్మ మీద లైవ్ అయిపోయావు. నేను రజ్జునే, నేను బ్రహ్మముని, నేను బ్రహ్మముని అని డిక్లేర్ చేసుకో హాయిగా. అలా అలా చేసుకోమని ఎవరు చెప్పారండి? శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటండి? శాసించి చెప్పేది, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పే శాస్త్రం. అది మరి మనకి ప్రమాణం అండి. అవును, అంత్య ప్రమాణం, దిస్ ఫైనల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, దీనికి తిరుగులేదు. అంచేత భగవద్గీత శాస్త్రానికి తిరుగులేదు. అందులో ఎలా చెప్పింది అలా తూచ తప్పకుండా చెయ్యి అని చెప్పి ఈ రకంగా మనకి బోధ చేస్తున్నాడు ఆయన. దీన్నే శంకరాచార్యుల వారు మొదట్లో కొన్ని భాష్యం చదవడం మానేసాం, ఇప్పుడు ఒకసారి జస్ట్ శంకర భాష్యం చూద్దాం. అయం యోగ, ఈ జ్ఞానయోగం
అధ్యాయద్వయేన ఉక్తః అధ్యాయద్వయేన అంటే ముందర రెండు అధ్యాయాలు అయ్యాయి. సాంఖ్యము, కర్మయోగము. జ్ఞాననిష్టాలక్షణ కర్మ సన్యాస, సాంఖ్యము జ్ఞాననిష్టాలక్షణమైంది సన్యాసం. కర్మయోగోపాయ కర్మమేమో, కర్మయోగమేమో ఉపాయం. ఉపాయం అంటే దాని మీన్స్, ఆ సాధ్యం ఇది సాధ్యం. అంటే జ్ఞానం పొందడానికి మీన్స్ ఏంటి అంటే కర్మయోగం. ఎస్మిన్ వేదార్థ పరిసమాప్త, అక్కడికి వేదార్థం పరిసమాప్తం అయిపోయింది. భగవద్గీత చాప్టర్ క్లోజే అయినట్లయితే అంటే ఏంటనమాట, ప్రవృత్తి లక్షణం. వేదంలో రెండు లక్షణాలు ఉన్నాయి, ప్రవృత్తి లక్షణం, నివృత్తి లక్షణం అని. ఆ వేదంలో ప్రవృత్తి గురించి చెప్పాడు భగవద్గీత కర్మయోగంలో, నివృత్తి గురించి సాంఖ్యయోగంలో నివృత్తి గురించి చెప్పాడు. సో రెండు లక్షణాలు చెప్పేశాడు. ఇంకా ఈ అసలు ఈ నాలుగో అధ్యాయం మొదలెట్టాల్సిన అవసరం ఏంటండి అని అంటే, నాలుగో అధ్యాయం మొదలెట్టింది ఎందుకోసం అంటే వంశకథనం కోసం మొదలుపెట్టాడు. వంశకథనం అంటే ఏంటండి అంటే, ఇది ఎవరికి ఈ జ్ఞానం ఎవరి నుంచి ఎవరికి ఎవరెవరికి పరంపరా ప్రాప్తంగా వచ్చింది అనే దాన్ని, ఆ వంశాన్ని ఏమండి మీ మూల వంశీకుడు ఎవరండి అంటే ఫలానా ముత్తాత, ఆ తాత నుంచి ఇలా వచ్చింది, ఆ తాత నుంచి ఇలా వచ్చింది, ఇలా మన వంశవృక్షం అంతా చూపిస్తాం. అలాగే ఎవరైతే ఎప్పుడైతే నీకు వంశవృక్షాన్ని అభివర్ణిస్తూ ఉంటుందో శాస్త్రంలో, అక్కడికి ఆ క్రితం దాని దాకా అయిపోయినట్టు, ఆ వాళ్ళు చెప్పదలుచుకుంది అయిపోయింది. ఇంకా పంతి తక్కిని చెప్పేదంతా కూడా దాని యొక్క వివరణ, దాని యొక్క ఎక్స్పాన్షన్, దాని యొక్క ఎక్స్టెన్షన్. చూడండి, హైదరాబాద్, హైదరాబాద్ ఎక్స్టెన్షన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, లేకపోతే ఇంకోటి ఈ రకంగా ఉంటుంది. అలా ఎక్స్టెన్షన్ అనమాట. ఇదంతా కూడా ఈ 17 అధ్యాయాలు కూడా ఎక్స్టెన్షన్. ఆ రెండు అధ్యాయాలే మెయిన్ యాక్చువల్గా, సాంఖ్యం కర్మయోగం. కాబట్టి వివత భగవత ఆత పరిసమాప్తం వేదార్థం మన్వాన, పరిసమాప్తం అయిపోయిందని తెలుసుకుని తమ వంశకథనైన స్తౌతి భగవాన్ అంటే వంశకథనం ద్వారా స్తుతిస్తున్నాడు అని చెప్పి, బ్రహ్మ ఏమంటే క్షత్రియులకి ఎందుకు చెప్పాడు అంటే, బ్రహ్మక్షత్రియ పరిపాలితే జగత్ పరిపాలయితున్నారు. అంటే క్షత్రియులకి ఎందుకు చెప్పాడు అంటే, క్షత్రియులు పాలించేవారు కాబట్టి జనాలు కూడా ఆ పాలకుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తారు. కాబట్టి పాలకుడు ఎలా ఉంటే జనాలు అలా ఉంటాయి. రాజు యథా రాజ తథా ప్రజ. కాబట్టి రాజులకి ముందర జ్ఞానం కలిగితే వీళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు. అలాగే జనకుడు యొక్క రాజ్యంలో అందరూ జ్ఞానవంతులేట, చిలకలు కూడా జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయట, అలాగే చెప్పుకొస్తారు. కాబట్టి ఇది జనకాదులు అనేటువంటి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరంపరగా చెప్పాను నేను. ఏమిటా పరంపర అంటావా? అదే వివస్వాన్ మనసే మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అభివృద్ధి. ఈ వివస్వతుడు అంటే సూర్యుడు, సూర్యుడు యొక్క కొడుకు మను, మను యొక్క వీడు ఇక్ష్వాకుడు. ఈ రకంగా వంశకథనం చెప్పుకొచ్చాడు. చెప్పుకురావడంతో ఏమనమాట దీని యొక్క అక్కడ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చెప్పదలుచుకొని చెప్తున్నాడు. అప్పుడు అప్పుడు ప్రశ్న వేశాడు భగవంతుడిని, ఎవరంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు పుట్టావు కదా నువ్వు కృష్ణ, నాతోటి పుట్టావు అని అంటే, నాయన నీతోటి పుట్టడం కాదు, నేను బహూనిమే వ్యతీతాన్ని జన్మాని తవచార్జన అని చెప్తూ, బహూనిమే మమ వ్యతీతాన్ని అతిక్రాంతాన్ని జన్మాని, నాకు అనేక జన్మలు గడిచాయి. చూసారు, అది ఈశ్వరుడు కూడా నాకు అనేక జన్మలు గడిచాయని చెప్పడం, డిక్లేర్ చేయడం ఎంత ఆశ్చర్యం చూడండి. ఇంక ఏ మతంలోనూ ఇలాగే డిక్లేర్ చేయడు, నాకు అనేక జన్మలు గడిచాయి. దాని అహం వేద సర్వాణి, దాని అన్నింటినీ ఆ జన్మల గురించి నాకు, దాని పుట్టుపూర్వత అని నాకు తెలుసు. నత్వం వేత్త నత్వం ధ్యానీసే, నువ్వు తెలుసుకోలేవు. ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్, ఇక్కడ ఉందండి. జీవుడికి పరమేశ్వరుడికి తేడా ఎక్కడంటే, ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తి. జ్ఞానశక్తి మనకి ఉంది, ఎందుకంటే మనకి కొంత జ్ఞానం ఉంది, మైండ్లో శక్తి ఉంది. రెండు జ్ఞానము శక్తి రెండు ఉన్నాయి, ప్రాణము మనస్సు ఉన్నాయి. అయితే ఇది ప్రతిబద్ధం. ప్రతిబద్ధం అంటే ఏంటి? అబ్స్ట్రక్టెడ్, అబ్స్ట్రక్ట్ చేశారు. ఎవరు అబ్స్ట్రక్ట్ చేశారండి అంటే, నీ పుణ్య పుణ్యములు, నువ్వు చేసుకున్నటువంటి కర్మ అకర్మలు, ధర్మ ధర్మములు. ధర్మం చేసుకుంటే పుణ్యం అనుకో, అధర్మం అంటే పాపం. కాబట్టి ధర్మాధర్మాది ప్రతిబద్ధ, ధర్మాధర్మములతో ప్రతిబద్ధమై అబ్స్ట్రక్ట్ అయినటువంటి జ్ఞానశక్తిత్వా అంచేత నీ యొక్క జ్ఞానం లిమిటెడ్ అంచేత నీ యొక్క శక్తి లిమిటెడ్. నాది పరిపూర్ణం, నాది పరిపూర్ణ శక్తి, పరిపూర్ణ జ్ఞానం నేను కలవాడిని, నేను పరమాత్మని, నువ్వు జీవుడువు
అంటే జీవుడికి ఏంటి తేడా ఈశ్వరుడికి అంటే పరమాత్మ అలుప్త జ్ఞాన శక్తి ज्ञान शक्ति ऐश्वर्या कलवाड़ वीडु लुप्तम जीवात्म लुप्तम ज्ञान शक्ति कलवाड़ अंत लुप्तमेंटे धर्माधर्मादि प्रतिबंधम वाल लुप्तमें धर्म अधर्म काबट्टी नी कर्मले नि बंधिस्तुन्नाया अहम पुनः नेनेवना नित्य शुद्ध बुद्ध मुक्त स्वभावत्वात् ఇదండి ఇది ఇది డిక్లేర్ చేస్తున్నాడు ఈయన శంకరాచార్యుల వారు ఎక్కడ చూసినా నీకు ఇది ఆవుపాఠం నువ్వు ఎవరవయ్యా అంటే నేను ఎప్పుడు నువ్వు ఏమని చెప్పాలి నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం సచ్చిదానంద విగ్రహం అని చెప్పాలి నువ్వు అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అనావరణ జ్ఞానశక్తి ఆవరణం లేదు దేర్ ఇస్ నో అబ్స్ట్రక్షన్ నా యొక్క జ్ఞానశక్తి అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానశక్తి అనావరణం ఉంది ఇది వేద హే పరంతప అంటే అది పరంతప ఈ రకంగా తెలుసుకో అవ్యయాత్మ జన్మరహిత నాకు జన్మ లేదు అసలు అయినప్పటికీ దో ఈవెన్ దో జన్మ పొందినట్టుగా కనిపిస్తున్నాను కానీ జన్మ లేదు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతిదీ వాస్తవం కాదు మన వేదాంతంలో అద్వైతంలో జగత్తు వాస్తవం కాదు ఈశ్వరుడు వాస్తవం కాదు జీవుడు వాస్తవం కాదు ఈ మూడు ట్రినిటీ కూడా మూడు కూడా వాస్తవాలు కావు ఏమిటి మరి ఆభాసలు వస్తువు కారణం ఏంటంటే ఆభాస అంటారు ఇప్పుడు ముఖం నాకు అద్దంలో ముఖం కనిపిస్తుంది ముఖం అది ఒరిజినలా కాదు ఆభాస ఇట్ ఈస్ ఓన్లీ ఆభాస చిత్ ఆభాస అంటారు దాన్ని అలాగే జీవుడు ఆభాస ఈశ్వరుడు ఎక్కడ ఆభాస ఆ మాయలో ప్రతిబింబించినటువంటి వాడు ఈశ్వరుడు పరమాత్మ శుద్ధ చైతన్యం ఆ శుద్ధ చైతన్యం మాయలో ప్రతిబింబిస్తే ఈశ్వరుడయ్యాడు అవిద్యలో ప్రతిబింబిస్తే జీవుడయ్యాడు కాబట్టి ఈ రెండు రకాలుగా ప్రతిబింబాలు ఈశ్వరుడు జీవుడు ప్రతిబింబాలు ఎప్పుడు కూడా ఆభాసలు బింబం ఎప్పుడు కూడా సత్యము బింబం సత్యం ప్రతిబింబాలు ఆభాస సూర్యుడు సత్యం జలంలో కనిపించే సూర్యుడు అసత్యం తెలుస్తూనే ఉందిగా కాబట్టి ఈ రకంగా వస్తువు ఆభాసని పూర్తిగా తెలిసి ఉండాలి అద్వైతంలో ఆ వస్తు ఏది అంటే వస్తు ఎప్పుడు కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అది నిత్యము శుద్ధమే నిత్యము బుద్ధమే బుద్ధమే అంటే చిత్ స్వరూపమే స్వభావ ముక్త అని ఎవరు రిలీజ్ ఎప్పుడు దానికి బంధం లేదు మోక్షం లేదు ఏమీ లేదు ముక్త స్వభావత్వాత్ అది స్వభావం స్వభావం అంటే స్వభావం తన యొక్క నేచర్ ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ నేచర్ సత్తు చిత్తు ఆనందం దాని యొక్క ఒరిజినల్ నేచర్ ఆ నేచర్ నీది కూడా అదే నిజానికి నిజానికి ఇన్ఫాక్ట్ నీది కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమే అయితే అది నువ్వు తెలుసుకోవటం లేదు పరమాత్మ తెలుసుకున్నాడు తెలిసిన వాడు తెలియని వాడికి చెప్పాలి కదా కాబట్టి చెప్తున్నాడు పరమాత్మ అర్జునుడు మరి ఆకలింపు చేసుకోవాలి నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలగాలి వాడికి కలగలేదు కలగకపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు లాస్ట్లో అయ్యా కృష్ణ నువ్వు చెప్పినట్టు భగవద్గీతను అంతా నేను మర్చిపోయాను మళ్ళీ నాకు కొంచెం చెప్పు అది అంటే సరేలే నువ్వు ఎలాగ మర్చిపోతావు నువ్వు యోగాభ్యాసం చేయి యోగాభ్యాసం వల్ల నీ మైండ్ పరిపక్వం అవుతుంది ఇంకాను నీ మైండ్ పరిపక్వం లేదనమాట అని చెప్పి మళ్ళీ ఉత్తర గీత అని మళ్ళీ చెప్పుకొచ్చాడు అది సరే సార్ ఓకే పక్క పెట్టండి కథం తర్హి నిత్య ఈశ్వరస్య ధర్మాధర్మాభావే జన్మ ఇది కాబట్టి ధర్మాధర్మములు పుణ్యకర్మ కానీ పాపకర్మ అని రెండు ఉంటేనే కదా జన్మ వచ్చేది మరి ఆయన ఈశ్వరుడికి జన్మ ఎలా వచ్చిందంటే రాలేదని చెప్తున్నావు కదా బాబు ఓమల నుంచి జన్మ రాలేదని జన్మ పుట్టినట్లుగా కనిపిస్తున్నాడు దేహవాన్ ఇవ జాత ఇవ దేహవంతుడు వలే జాత ఇవ పుట్టిన వారి వల్లే కృష్ణుడు దేవకి దేవి గర్భంలో ఉండలేదు ఆయన బయటే ఉండి శంఖచక్ర గదాధారేది ఆయన ఆవిడికి ప్రత్యక్షమై ఇదిగో ఈ పాపని తీసుకుని నువ్వు దేంట్లో తీసుకెళ్ళి ఆ యశోద పక్కన పడుకోబెట్టు అని చెప్పి ఆయనకి ఆదేశం ఇచ్చాడు ఎవరికి వసుదేవుడికి కాబట్టి అప్పటికప్పుడు ప్రకటన అయ్యాడు అంతే అప్పటికప్పుడు ప్రకటన అయ్యాడు ప్రకటన అవ్వడం అంటే ఒక మాయా మానుష విగ్రహం మాయా విగ్రహం ఇప్పుడు మనం కూడా రోబోస్ అని లేవు రోబోస్ మాయా మనుషమే కదా అది కూడా మాయే కదా రోబో అంటే నిజంగా దానికి ప్రాణం అవి ఉన్నాయి లేవు కాబట్టి ఆ మాయా మనుష విగ్రహాలు అదే దాన్ని అలౌకిక సత్ అని ఇందాక చెప్పారు లౌకికమైనటువంటి సత్తా కాదు వ్యావహారిక సత్తా కాదు అలౌకికమైన సత్తా అక్షీణ స్వత్తి సత్తి స్వభావాంశన్ భూతానాం బ్రహ్మాది స్తంభ పర్యంతానాం ఈశ్వర ఈశ్వరశీల
ఈ బ్రహ్మగారు మొదలుకొని ఈ చరాచర జగత్తంతటి కూడా ఈశనశీల అంటే కంట్రోల్ చేసేటువంటి వాడు ఈశ్వర సన్ అయినప్పటికీ ఈశ్వరుడు అయినప్పటికీ ప్రకృతిని స్వాం నాయక ప్రకృతిని ఏమిటి ఈ ప్రకృతి అంటే వైష్ణవీ మాయా వైష్ణవీ మాయా అనేప్పటికీ ఈ వీళ్ళందరూ కూడా ఆళ్ళవారు వీళ్ళెవరు వైష్ణవులందరూ కూడా అబ్బా మాయకి మాయను పోగుతున్నాడు ఈయన అనుకుంటున్నారు వాళ్ళు కాదు విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడు ఆ విష్ణు యొక్క స్వభావం వైష్ణవీ అటువంటి మాయ విష్ణు యొక్క మాయ అని త్రిగుణాత్మికం అది ఎలాంటిది మళ్ళీ త్రిగుణాత్మకం ఇప్పుడు చెప్పాం కదా సత్వ రజస్తమోగుణములు అని చెప్పి బోర్డు మీద చెప్పాను చూపించానుకో ఆ సత్వ రజస్తమోగుణములు అనేటువంటి గుణములతోటి ఉన్నటువంటి మాయ ప్రకృతి స్వాం అటువంటి ప్రకృతిని నేను వశీకృత్య నా యొక్క వశంలో ఉంచుకుని సర్వం జగద్ వర్తదే యయా మోహిత తత్ స్వం ఆత్మానం వాసుదేవం నజానాతి అంతచేత నన్ను ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు మోహిత ఈ జగత్తంతా కూడా ఆ మాయ వల్ల మోహించబడిపోయింది దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే త్రివిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మాం ఏభ్యః పరమవ్యయం ఈ త్రిగుణముల చేత మాహించబడి మోహింపబడిపోయి త్రిభిర్గుణమయైర్భావై మోహితం జగత్ ఈ జగత్ అంతా మోహించబడింది మాం నా అభిజానత్ నన్ను తెలుసుకోలేకపోతున్నాను దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ ఈ దైవీ డివైన్ మాయ ఇది నా నీ ఆర్డినరీ మాయ నువ్వు చేసే మాయ పీసీ సర్కారు లేకపోతే ఇంకోడు ఇంద్రజాలికుడు వాడు చేసే మాయ ఆర్డినరీ మాయ నాది డివైన్ మాయ డివైన్ సస్పెన్స్ ఉంటుంటాం డివైన్ మాయ ఇది దైవీహేష గుణమయీ మమ మాయ దురత్య నా మాయ దాటడం శక్యం కాదయ్యా వాళ్ళ మాయ దాటచ్చు ఎందుకంటే వాడు కన్ను కట్టి తీసేస్తే ఆ మాయ పోతుంది కానీ నా మాయ అలా పోదు మరి ఎలాగండి మాకు తరుణం మాకు మార్గం ఏం లేదా ఉంది నేను ఫుల్ స్టాప్ పెట్టలేదు కదా దైవీహేష గుణమయీ మమ మాయ దురత్యయ అని కామ పెట్టాను దానికి ఉంది మామేవయ్యే ప్రపద్యంతే మాయామే తాంతరంతితే మాయని తరిస్తాడు ఎవడు నన్ను ప్రపత్తి చేసిన వాడు ప్రపత్తి అనగానే వైష్ణవులు వచ్చేసేసి ఆ లార్డ్ వెంకటేశ్వర లేకపోతే లార్డ్ వైకుంఠంలో ఉన్న కృష్ణ గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు అని చెప్పి ఈ రకంగా మనం అనుకుంటూ ఉంటాం కాదు మామేవ ఏ ప్ర మాం 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 అని భగవద్గీతలో ఎప్పుడైతే అంటూ ఉంటాడో అప్పుడు సచ్చిదానంద నిత్య ఇందాక చెప్పాడు కదా నిత్య శుద్ధ బుద్ధ భక్త స్వభావ సన్ నిత్య శుద్ధ బుద్ధ భక్త స్వభావమైనటువంటి పరమాత్మ తప్ప నన్ను అనేది నన్ను అనగానే మీరు అర్థం తీసుకోవాలి కానీ మామూలు సాకారమైనటువంటి కృష్ణుడు కానీ సాకారమైన విష్ణువు కానీ సాకారమైనటువంటి పదార్థం కానీ తీసుకోకూడదు అది నిరాకారం నిరంజనం నిర్లేపం నిర్గుణం నిర్వికారం అది దాని యొక్క టైటిల్స్ అలా ఉన్నాయి అంచేత వైష్ణవీ మాయాం త్రిగుణాత్మికం యశ వశే సర్వం జగత్ వర్తతే యయా మోహితం దాని చేత మోహించబడి సత్ స్వం ఆత్మానం వాసుదేవుడు నజాన్ వాసుదేవుడే నన్ను తెలుసుకోవటం వాసుదేవుడు అంటే మనం వసుదేవుడు యొక్క కొడుకు అని అనుకుంటున్నాం శుద్ధ తప్పది వసతి దివ్యతి ఇది వాసుదేవ వసతి ఉండుట దివ్యతి ప్రకాశించుట ఈ రెండు ఎవరిలో ఉన్నాయో వాడు వాసుదేవుడు అంటే సత్తు చిత్తు వసతి అంటే సత్ ఇప్పుడు ఉండడం అంటే సత్ చిత్ అంటే దివ్యతి ప్రకాశతి ప్రకాశయతి వాడు ప్రకాశిస్తూ తాను ప్రకాశిస్తూ స్వయంగా అందరినీ ప్రకాశింపజేస్తాడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు తాను ప్రకాశిస్తూ మన అందరినీ కూడా ఈ లోకానంతటి కూడా వెలిగినిస్తాడు తానకే వెలుగు లేకపోతే ఇంక ఈ లోకానికి ఏం వెలిగిస్తాడు కాబట్టి అది చిత్ స్వభావం అయితే ఆ సూర్యుడు కూడా మన చిత్తు పనిచేస్తుంది అది ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది అంచేత ఆ జ్యోతిషామపి జ్యోతి తమసహ పరముచ్యతే ఆ సూర్యుడికి కూడా మనము జ్యోతి మన నాయక ఆత్మయే జ్యోతి వాడికి నాయక ఆత్మస్ఫురణే వాడికి అప్పించావు సూర్యుడికి అని ఈ రకంగా నువ్వు వాసుదేవ నేననుకోవాలి సర్వం వాసుదేవమయం అని అనుకోవాలంటే అర్థం ఏంటంటే వాసుదేవుడు అంటే సర్వం సత్తు చిత్తు ఆనందాత్మకం ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా జడచేతనం చరాచర ప్రపంచం అంతా కూడా సచ్చిదానంద స్వరూపమే నాణ్య మత్తపరతరం నాణ్య కించిదస్తి ధనంజయ నాకన్నా వేరైనటువంటి ఇంకొకటి ఏమీ లేదయ్యా అని అంటున్నాడు ఇంకో చోట
మత్తాపరధర్మ నాకనే వేరు లేదు అంటే సచ్చిదానందము తప్ప వేరే నామరూపాత్మక జగత్తు లేదు అని అర్థం చేసుకో. ఇది ఫండమెంటల్ తెలుసుకోదగినటువంటి సూత్రం ఏంటంటే నేను తప్ప ఇంకేమీ లేదు అని నువ్వు అనుకోవాలి. నేను అనుకోవడం కాదు, ఆత్మ ఈశ్వరుడు అనుకోవడం కాదు, నువ్వు అనుకోవాలి. నాకన్నా ఇవన్నీ వేరు కాదు అని నువ్వు అభ్యాసం చేయి. నీకు ఇంతవరకు దాని ఎందుకు దృష్టి లేదు కాబట్టి ఇప్పుడు ఈ దృష్టిని అలవర్చుకో. నీ అవుట్లుక్ చేంజ్ చేసుకో. సృష్టిని మార్చద్దు నువ్వు, నువ్వు సృష్టిని మార్చక్కర్లేదు, దృష్టిని మార్చుకో. నీ దృష్టి ఇప్పుడు నామరూపాలను మించి నీ యొక్క సత్యదీనంద స్వరూపం మీదకి మరలించు. ఇది వేదాంతం చెప్పేటువంటి ఫండమెంటల్ బోధ ఏమిటంటే ఇది. అందుచేత ఈ బోధ ఎక్కడ చెప్తారో, ఎప్పుడు చెప్తారో, ఎలా చెప్తారో వాళ్ళు సద్గురువులు, వాళ్ళ యొక్క గ్రంథాలు చదువు, వాళ్ళ యొక్క బోధలు విను. అందుచేత తక్కిన వంటి గ్రంథాలన్నీ కూడా పక్కకి నెట్టేసేయి. ఎందుకోసం అంటే నీకున్న స్వల్పమైన సమయం జన్మ, ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా నువ్వు ఇందులో దూకాల్సిందే, భగవద్గీతామృతాన్ని తాగాల్సిందే. కానీ నీలో ఏమో అదేది ఆ ఆవదం సీసాలో, నీ మనస్సు ఒక ఆవదం సీసా, ఆవదం సీసాని ఖాళీ చేసేయి. ఖాళీ చేసేటువంటి ఏంటి, అన్నీ పక్కకి తోసేయి, ఆ వృత్తులన్నీ పక్కకి తోసేసేయి. నీ యొక్క భగవద్గీత అమృతాన్ని ఇప్పుడు ఇందులో పొయ్యి. కృష్ణుడు పోస్తున్నాడు, నువ్వు చక్కగా పట్టుకో, తాగు ఆ గీతామృతాన్ని, తాగు గీతామృతం. స్వయంగా నారాయణుడు చెప్పినటువంటి, కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి గీతామృతాన్ని తాగమంటే ఎందుకు తాగు? నీకు అమృతత్వం అక్కర్లేదా? అవసరం లేదంటే వెళ్ళిపో, ఈ క్లాసులో ఒకటి ఉండక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. కాబట్టి వాసుదేవుని జానాతి తాం ప్రకృతి స్వామి అధిష్టాయ. ప్రకృతి అంటే నా యొక్క శక్తిని నేను అధిష్ఠించి, అంటే నా యొక్క శక్తిని కంట్రోల్లో పెట్టుకుని. చూడండి, ప్రతి వాడికి ఇంద్రజాలకుడు, వాడి శక్తి వాడి కంట్రోల్లో ఉంటుంది. అది చూపించమంటే చూపిస్తుంది, లేదు స్విచ్ ఆఫ్ చేస్తే పోతుంది. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం, రిమోట్ మన చేతిలో ఉంటుంది, అది శక్తి అన్నమాట. రిమోట్ మనకి శక్తి. ఈ రిమోటు ఈ ఛానల్ చూపించాలంటే చూపిస్తుంది, లేదు ఆఫ్ చేసేస్తుంది, అంతే. అలాగే పరమాత్మ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటాడు. ఈ సృష్టి అవసరం లేదు, స్విచ్ ఆఫ్ లైవ్ అయిపోతుంది, మళ్ళీ ఎస్ రెడీ ఆన్ చేయి అంటే మళ్ళీ ఆన్ చేస్తాడు. అంచేత పరమేశ్వరుడు చేతిలో ఉంది. ఎవరు? మాయాశక్తి. ఆ శక్తి ఆయన చేతిలో గుప్పిట్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రకృతి స్వామి అధిష్టాయ. నా యొక్క శక్తి అది, నీ యొక్క శక్తి కాదు. నీ శక్తి అల్పం, వెరీ వెరీ లిమిటెడ్ నాది అన్లిమిటెడ్ శక్తి. కాబట్టి స్వామి అధిష్టాయ వశీకృత్య, వశీకృత్య అంటే నేను వశంలో పెట్టుకుని సంభవామి దేహవానివా. ఇక్కడ చెప్పాడు దేహవానివ భవామి జాతయ్యవ. దేహవానివ అంటే దేహం పొందినవాడి వలే, జాతయ్యవ పుట్టిన వాని వలే, ఆత్మను ఆత్మయందు మాయ మాయ చేత జన్మించానట్టు కనిపిస్తున్నాను. నా పరమార్థతో లోకవతు. ఈ లోకంలో మీరందరూ జన్మించినట్లుగా నేను జన్మించలేదయ్యా, నా పరమార్థత పరమార్థంలో నేను అసలు జన్మించలేదు అని చెప్పి ఎంత భగవంతుడు మన మీద కరుణతోటి ఆయన యొక్క స్వయం హిస్టరీ చెప్పుకుంటున్నాడు. అంటే నీ హిస్టరీ కూడా ఇదేరా బాబు, నా హిస్టరీయే కాదు నీ హిస్టరీ కూడా ఇదే. నా హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నాలోకి వస్తావు కాబట్టి నీ హిస్టరీ కూడా ఇదే అని చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే నువ్వు ఎందుకు వచ్చావు, ఏమిటి, యథా యథా ధర్మస్య గ్లాన్నిభవతి అంతా ఓకే. సో జన్మకర్మ ఈ రకంగా నా యొక్క జన్మకర్మలు ఎవడైతే తెలుసుకుంటాడో తత్వత అంటే యథార్థంగా తెలుసుకుంటాడో, బట్ వాడికి త్యక్త్వా దేహం పునర్జన్మ అవి ఎంత క్లియర్ కట్గా చెప్పుకొచ్చాడు ఇక్కడ. నువ్వు దేహం విడవగానే నీకు ఆటోమేటిక్గా జన్మ లేదు, నీ కర్మబంధం లేదు. ఇంత హామీ ఇస్తున్నాడు భగవంతుడు. అంచేత గీతా జ్ఞాన భీమా పాలసీ తీసుకోండి, గీతా భీమా పాలసీ తీసుకోండి, యోగక్షేమ హామ్యూహాన్ని మొత్తుకుంటున్నాడు ఆయన అని చెప్తుంటే ఎవరు వింటలేదు. మాకు ఖాళీ లేదండి గీత చదవడానికి అని అంటూ ఉంటారు. కానీ క్రికెట్ చూడడానికి, అందులో వరల్డ్ కప్ ఫైనల్స్ చూడడానికి ఖాళీ ఉంటుంది. సరే, సో వీతరాగ భయక్రో అందుచేత నువ్వేం చేయాలి, జ్ఞాన తపస్సు సంపాదించు. మామూలు తపస్సులన్నీ వదిలేయి. ఏమండి నేను ఉపవాసం ఉంటాను ఏకాశి ఏకాశి, అయితే ఏంటి, సో వాట్, ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది, కరెక్టే రైట్, నేను కాదంటలేదు. కానీ జ్ఞాన తపస్సు కాదే అది. మరి జ్ఞాన తపస్సు అంటే ఇప్పుడు యజ్ఞం చేస్తాను. ఏమండి యజ్ఞం చేస్తానండి, నేను రోజు పంచాయతనం పెట్టి పూజ చేస్తానండి, నాకు అర్చన చేస్తానండి. నాకు అసలు పూజకి పొద్దున్న 4 గంటలు కూర్చుంటే కనీసం
తొమ్మిది పన్నెండు దాకా నాకు పూజలో నుంచి బయటికి రావడానికి టైమే ఉండదండి, అందుని చేస్తానండి నేను అంటావు. కరెక్టే, సో వాట్, పుణ్యం వస్తుంది. నువ్వు జ్ఞానయజ్ఞం చేసావా, జ్ఞాన తపస్సు చేసావా? జ్ఞానయజ్ఞం జ్ఞాన తపస్సు చేయకుండా నీకు పవిత్రం ఎలా అవుతావు? అన్నింటినీ పవిత్రం చేసేది జ్ఞానం. అటువంటి దాన్ని పట్టుకోకుండా నువ్వు ఏదో ఏదో పట్టుకుని, లేదండి నేను విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నాను, కొంతమంది ఇలా లలిత సహస్రం పారాయణ చేస్తున్నావు, దాని అర్థం పిండావా? పారాయణ చేయడం కాదు వ్యర్థం, అర్థం లేని చదువు వ్యర్థం. కాబట్టి పారాయణ చేయడం కాదు, ఆ పారాయణలో ఉన్న ఒక్క నామం పట్టుకుని నువ్వు అది దాన్ని పిండు, అమృతం వస్తుంది. నిరారంభ, నిరాధార, నిర్లో నిర్లేప, నిరధిష్టాన, ఇలాగ లలిత సహస్రనామంలో ఉన్నాయి. మరి సచ్చిదానంద రూపిణి, ఆ అర్థాలు పిండు. నువ్వు ప్రతి నామంలోనూ పిండు, ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది. అది పిండిన తర్వాత అప్పుడు అది అది జ్ఞాన తపస్సు అవుతుంది. అలా పిండడమే జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు అంటే విచారణ చేయడం అండి, అంతేగాని ఏదో కర్మ చేయడం కాదు. అంచేది విచారణయే జ్ఞాన తపస్సు. ఇప్పుడు మనం చేసేది అంత జ్ఞాన తపస్సు. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, సత్సంగ సభ్యులందరూ వింటున్నారు. కాబట్టి ఇది జ్ఞాన తపస్సు. ఈ తపస్సు చేయమని భగవంతుడు చెప్తున్నాడు. చెప్పడమే కాదు, ఇలా చాలామంది చేశారని చెప్తున్నాడు. ఇదివరకు బోడంత మంది చేశారు వాళ్ళందరూ. ఆయన అన్నమయ్య ఓ పాటలో పాడతాడు, కలిగనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము. నీకు కైవల్యం కలిగింది, పోనీ బాగానే అంతవరకు బాగానేది, తొలుతని ఎవరికి దొరకండి అంటానేమిటి? ఎంతోమంది ఉన్నారని భగవద్గీత చెప్తోంది. భావో జ్ఞాన తపసా భూత మద్భావం ఆగత, నా యొక్క భావాన్ని పొందారు, కైవల్య భావాన్ని పొందారు అని భావో జ్ఞాన తపసా బోడంతమంది ఉన్నారని చెప్తుంటే, తొలుతని ఎవరికి దొరకనిది అని అంటే ఎంత హాస్యంగా ఉంది, ఎంత హాస్యాస్పదంగా ఉంది. అందుచేత వీత రాగ భయకు, అయితే వాళ్ళకి ఏంటంటే జ్ఞాన తపస్సు వాళ్ళకి, వాళ్ళకి రాగం ఉండకూడదు, భయం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, భయం ఉండకూడదు. ఈ మూడు లక్షణాలు లేనటువంటి వాడు అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అని 16 అధ్యాయులు చెప్తాడు. అభయం మొట్టమొదటిగా, అభయం భయం ఉండకూడదు. భయం ఎప్పుడు వస్తుందండి? ద్వితీయ ద్వై భయం భవతి, రెండోది ఉంది అంటే భయం నీకు. అబ్బో నాకన్నా పైన ఈశ్వరుడు ఉన్నాడంటే భయం, అందుచేత నాకన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాడంటే వాడికి వాడితో భయం. డబ్బు అధానం ఆర్జనం దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే నాసే దుఃఖం, ఏ దుఃఖం దిక్ అర్ధాం క్లేశకారిణ అని పంచదశీకారులు విద్యారాయణ స్వామి చెప్పారు. అర్ధానాం ఆర్జనే దుఃఖం, డబ్బు సంపాదించాలంటే పొద్దుని చావచాకరి చేస్తే కానీ మనకి డబ్బు రావడం నెలకి 50,000 కానీ 30,000 కానీ పోనీ, ఆర్జితానం రక్షణే, అది రక్షించుకోవడానికి మళ్ళీ దుఃఖమే. ఎందుకంటే ఏ ఎఫ్డీలో పెట్టాలి, ఏ బ్యాంకులో పెట్టాలి, ఏ లేకపోతే స్విస్ బ్యాంకులో పెట్టాలా, ఇదంతా మరి అవినీతి డబ్బు ఇదంతాను, ఈ డబ్బుని మనం ఎలా కాపాడుకోవాలి అని దాని మీద దుఃఖం అంటే అది ఆ చింతలతో గడిచిపోతుంది. నాశే దుఃఖం, పోనీ అది ఎవడైనా కొట్టేసేసాడు, రాబరీ చేశాడు, ఆ బ్యాంకు వాడు దివాళా ఎత్తేసేసాడు, అందరికీ కూడా 100 రూపాయలకి 1 రూపాయి ఇస్తున్నాడంటే అది దుఃఖమే. నాశే దుఃఖం, ఏ దుఃఖం పోనీ, ఏమండి నేను అలాగ టూర్స్ చేస్తున్నానండి, టూర్స్లో 50,000 అయిపోయింది, నేను ఈరో 20,000 అవుతుంది అనుకున్నానండి, ఆ టూర్స్ 50,000 చేసేటండి వాడు, ఆ టూర్ చేసేటువంటి ట్రావెలర్స్ అని చెప్పి ఈ రకంగా ఏ దుఃఖం, అది కూడా ఏడిపోయి అని చెప్పి నీకు ఎప్పుడు సుఖం ఎప్పుడు ఇచ్చింది భగధనం. కాబట్టి ఆ ధనం మీద మమకారం తృష్ణ వదిలేసేయి అని చెప్పి చెప్తూ, వీత రాగ భయ క్రోధ, భయం లేకుండా ఉండు, క్రోధం లేకుండా ఉండు, మన్మయ న్యాయందే చిత్తం పెట్టుకో, న్యాయందే ఎప్పుడు చిత్తాన్ని ఉంచు, మాముపాశ్రిత నన్నే ఆశ్రయిస్తూ ఉండు అంటే ఆ పరమాత్మ సచ్చిదానంద పరమాత్మనే ఆశ్రయించు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నా యొక్క దాన్ని పొందారు, నా వైష్ణవీ పదాన్ని పొందారు. ఆయన అంటుంటాడు వైష్ణవీ పదం అంటుంటాడు ఎవరు, శంకరాచార్యులు. వైష్ణవీ పదం అనేప్పటికల్లా మంచి వాళ్ళకి వైష్ణవులకి అందరికీ, అవ్వ మీ శంకరాచార్య వారు ఇలా అన్నారు అది ఏది అన్నారు వాళ్ళు. అందుచేత నా పునః రాగద్వేష నిమిత్తం మోహయితి కంచిత్ భజామి సర్వధాపి సర్వావస్థాపి మమ ఈశ్వరస్య వత్న మార్గం అనువర్తంతే మనుష్యా యత్ ఫలార్జితయా యస్మిన్ కర్మణి అధికృతాయే ప్రయత్యంతే తే మనుష్యా ఉచ్యంతే హి పాద సర్వశా సర్వప్రకారం. అంచేత ప్రతివాడు కూడా, ప్రతి జంతువు కూడా, ప్రతివాడు కూడా
నా యొక్క మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఏమిటి నా మార్గం? ముందర కర్మ మార్గం, తర్వాత భక్తి మార్గం, తర్వాత ఉపాసన మార్గం, తర్వాత యోగ మార్గం, తర్వాత జ్ఞాన మార్గం. అందరూ ఉన్నారు ఆ రూట్లోనే ఉన్నారు పాపం. అయితే కొంతమంది ఏమో ఎర్లీగా వెళుతూ ఉంటారు, కొంతమంది రెండేళ్ళ బండి మీద వెళ్ళేవాళ్ళు కొందరు, అలాగే బస్సు మీద వెళ్ళేవాళ్ళు కొందరు, అలాగే ట్రైన్ మీద వెళ్ళేవాళ్ళు కొందరు, విమానం మీద వెళ్ళేవాళ్ళు కొందరు, ఈ రకంగా ఉంటారయ్యా. అంచేత అనువర్తన ఈశ్వరస్య సర్వవర్తన మార్గం అనువర్తంతే మనుష్యాః. అయితే కాంక్షంత కర్మణాం సిద్ధిం ఫలం నివృత్తి ప్రార్థయంత యజంత హి అస్మిన్ లోకే దేవదైత్య అజ్ఞాదయ. ఎవరైతే ఈ అజ్ఞాతుల్ని ప్రార్థించి ఫలాన్ని కోరుతూ ఉంటారో వాళ్ళకి భయం తప్పదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ దేవతలకి పశువు లాంటి వాళ్ళు అంటున్నాడు. అదేంటండి దేవతలకి పశువు అంటే? అవునయ్యా, నువ్వు దేవతలకి ఆవిర్భావం ఇస్తావు, వాళ్ళనేమో నీకు కొన్ని వరాలు ఇస్తారు. ఇంతే కదా లావాదేవి, నువ్వు వాడికి ఇస్తే వాడు నీకు ఇస్తాడు, ఇదే కదా బిజినెస్. సో దేవుడు దేవతలతో బిజినెస్ నువ్వు చేస్తున్నావు. అత యో అన్యాం దేవతాం పాస్తే, అన్యమైన అంటే నా యొక్క ఆత్మస్వరూపమైనటువంటి వాసుదేవుని పూజించకుండా తక్కిన దేవతల్ని కనుక ఉపాసన చేసినట్టయితే సా అన్యోహమస్మితి నసవేద, నేను ఆ పరమాత్మ ఆ దేవత కన్నా నేను వేరు, నేను వేరు ఆయన వేరు, ఆయన నాకేమో కోరికలు తీరుస్తాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నాడో వాడికి ఏమీ తెలియని మూర్ఖుడు అన్నాడు. ఎలాగంటే యథా పశురేవం సదేవానం, పశువు ఎలాగైతే ఆ యజమాని నమ్మి వాడు ఏదో పాప కాస్త గడ్డి వేస్తాడని చెప్పేది పాలిస్తుంది, ఆ రకంగా వాడు కూడా గడ్డి మనం హవిర్భాగాలనే గడ్డి వేస్తే వాడు నీకు పాలు అనేటువంటి ఒక వరాలు ఇస్తూ ఉంటారు. యో అన్యాస దేవానాం, అంచేత ఎవడైతే ఇలా చేస్తున్నాడో వాడికి తెలివి లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ? బృహదారణ్య ఉపనిషత్తులో. తేషాం హి భిన్న దేవతా యాజనాం ఫలాకాంక్షణం, అయితే వీళ్ళు ఏంటి ఏదో ఫలం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఆయా స్థాయిల్లో ఆయా కర్మలు చేస్తే ఆయా ఫలాల్ని వాళ్ళు డైరెక్ట్గా ప్రసాదం చేయగలరు. కానీ వాళ్ళకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలోంచే వచ్చింది వాళ్ళకి ఆ పవర్. అయితే వాళ్ళకి నేను డెలిగేట్ చేశాను ఆ పవర్స్, కొన్ని డెలిగేట్ చేసేసాను. ఒరే అబ్బాయిలు మీరు ఈ పని చేసుకోండి, మీరు మిమ్మల్ని కొలిచేవాళ్ళకి మీరు ధనం ఇవ్వండి, కుబేరుని కొలిచేవాడికి కుబేరు యంత్రం పెట్టుకున్న వాడికి ఆ ధనం ఇస్తాడు కుబేరుడు. అది అది డెలిగేట్ చేశారు పవర్స్, నా పవర్సే వాళ్ళకి డెలిగేట్ చేశారు. కాబట్టి ఈ రకంగా పవర్స్ డెలిగేటెడ్ అయిపోయాడు అందరికీ దేవతలకి. కానీ ముఖ్యమైన పవర్ నేను దగ్గర పెట్టుకున్నాను, అదేమిటి? క్షమాభిక్ష. అంటే నీకు ఉరిశిక్ష పడింది, ఉరిశిక్షకి క్షమాభిక్ష ఎవడు పెట్టాలి? ప్రెసిడెంట్ ఇవ్వాలి. అలాగే నేను ప్రెసిడెంట్ని నీకు మృత్యువు లేకుండా చేసేటువంటి భిక్ష నేను ఇస్తాను, తక్కిన వాళ్ళు ఇవ్వలేరు. అది పాయింట్. నాకు మృత్యు లేకుండా కావాలండి, నేను సరిపోకూడదండి, నేను ఎప్పుడు బతికే ఉండాలండి. నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు? అమృతత్వాన్ని పొందుతావు నువ్వు ఎప్పుడు నన్ను పొందితే, నన్ను ప్రపత్తి చేస్తే, నన్ను పట్టుకుంటే, తక్కిన దేవతలను వదిలేసి నన్ను పట్టుకో అని చెప్తున్నాడు భగవంతుడు కృష్ణుడు. ఎందుకండి అస్తమాన కృష్ణుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు? తన్నే పూజించు, నన్నే పూజించు, మన మనాభ మద్భక్తు మద్యాజీ మాం నమస్కృ, నాకే నమస్కారం పెట్టు, నా యొక్క చిత్తం పెట్టు అని ఇలాగ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ఏంటండి అని పై లౌకికులు అనుకుంటూ ఉంటారు. కాదు, అక్కడ సెల్ఫ్ డబ్బా కాదు, నీకు యాక్చువల్ నిజమైన ఫ్యాక్ట్ చెప్తున్నాడు. అక్కడ ఎవరు దేన్ని ఉపాసిస్తే వాళ్ళు దాన్ని పొందుతారు. దట్స్ ఆల్. నువ్వు బెజవాడ వెళ్ళాలంటే బెజవాడ రూట్లో వెళ్తావు, అదే మహబూబ్ నగర్ వెళ్ళాలంటే మహబూబ్ నగర్ రూట్లో వెళ్ళాలి. నువ్వు ఇది పెడుతూ నాకు మహబూబ్ నగర్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది బెజవాడ రూట్లో పెడుతూ, కాబట్టి నువ్వు దాన్ని చేరలేవు. అలాగనే నీకు జన్మరాహిత్యం కావాలా? భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని పట్టుకో. లేదంటే నాకు కోరికలు కావాలంటే ఆయా దేవతలను పెట్టుకో. ఇప్పుడు ఓ రకరకాల దేవతలు వచ్చారు, అయ్యప్ప స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నాడు, లేకపోతే ఒక అమృతానంద మాయి ఉంది, లేకపోతే షిరిడి సాయి ఉన్నాడు, ఇలాంటి దేవతలను పట్టుకో కోరికలతోటి. అంతే, నన్ను మాత్రం కోరికలు లేనిటువంటి వాడే పట్టుకుంటేనే నేను వాడికి మోక్షం ఇస్తాను అని చెప్పి భగవద్గీతలో ఈయన చెప్తున్నాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ కర్మలు ఏంటంటే డైరెక్ట్గా వెంటనే ఫలాలు, కొన్ని ఫలాలు ఇచ్చేస్తూ ఉంటాయి. నేను అలా ఫలాన్ని వెంటనే ఇవ్వను. నేనేంటంటే ఐఏఎస్ చదవడానికి కనీసం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది, అయి చేత వెంటనే ఫలం రాదు, ఐఏఎస్ కరెక్ట్ వెంటనే అవడం. కానీ వీళ్ళు సపోజ్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాడు ఏదో బీఏఓ ఎంఏఓ పాస్ అయిపోయి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఫలం ఈజీగా వస్తుంది, గమ్మున ఉద్యోగం దొరుకుతుంది. అని చేత కొంచెం కష్టపడితే కానీ మా దాంట్లో
ఫలం దొరకదు కాబట్టి అందరూ ఏమంటంటే ఇమిడియట్ బెనిఫిట్ కోరుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కర్మ చేసుకుంటూ వాళ్ళు ఈ మనుష్య లోకంలో వీళ్ళు సిద్ధి పొందుతూ ఉంటారు అంచేత వాళ్ళకి ఏ ఏ దేవతలు కొలవాలో ఆయా దేవతలకి అక్కడ వర్క్ షాప్ ఉంది బిగ్ బజార్ ఏ బిగ్ బజార్ మన వేదం అనే బిగ్ బజార్ ఉంది అందులో కర్మకాండలో ఇగో ఈ కర్మ చేసి పుత్రకామేష్ చేస్తే పుత్రుడు పుడతారు లేదా స్వర్గం కావాలంటే యజేత స్వర్గకామో యజేత జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అంటే నీకు స్వర్గం కావాలంటే ఈ జ్యోతిష్ఠోమ యాగించి ఇలా కర్మలు కర్మఫలాలు అవన్నీ వాళ్ళు ఆ షాప్లో పెట్టారు వేదం అనే షాప్లో కాబట్టి నువ్వు ఆ షాప్లో వెళ్ళి తీసుకొని కావాల్సినవి కానీ నా దగ్గరికి మాత్రం నువ్వు ఓన్లీ క్షమాభిక్ష కోరడానికి రా ఏ క్షమాభిక్ష నేను నాకు జన్మ వద్దు జరా వద్దు ఇంకేం వద్దు నాకు నాకు నీ యొక్క సాన్నిధ్యం నీ నువ్వే అయిపోవాలి నేను అని అంటే అప్పుడు నా దగ్గరికి రా నేను నీకు నీ హామీ ఇస్తున్నాను నావే నువ్వే నా నేనే అయిపోతావు నువ్వు అని చెప్పి పరమాత్మ భుగించాడు ఓం తత్సత్ తర్వాత మనం మాట్లాడుకుందాం हरि ओम शांति 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 ओम तत्सत्।